ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకర విద్వేషపూరిత పాలన కొనసాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక కొత్త కంపెనీలు రాక నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు పురంధేశ్వరి. పల్లెకి పోదాం కార్యక్రమంలో భాగంగా ఆమె కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఒక్క పెట్టుబడి, ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరిత పాలన ప్రజలు చూసినటువంటి నేపథ్యంలో ఒక్క పెట్టుబడి కూడా ఇవాళ రాష్ట్రంలోకి రాలేదు. దానివల్ల మన బిడ్డలకి ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితి కలగనటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం.